ప్రతి లుక్ మార్పులు, టౌన్ నుంచి నగరం, నగరం నుంచి మహానగరం, ఇలా ఎన్నో రకాల డెవలప్మెంట్స్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది సిటీ. 1591లో సిటీని నిర్మించి 1869 వరకు రాజభవనాలకే పరిమితమైంది. 1908 నాటి మూసీ వరదల తర్వాత ఉస్మాన్ సాగర్ 1908లో హైదరాబాద్కు వరదలు వచ్చి సెప్టెంబర్ 27 నాడు హైదరాబాద్ వరదలు వచ్చి మూసా ఈసా నది నదులకు రెండుకు వరదలు వచ్చినాయి. పాలమాకుల చెరువు పొంగి నందలకత్వ చెరువు పడి అవన్నీ వచ్చి ఈశానదిలో పడి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి హైదరాబాద్ సాగరం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత హైదరాబాద్లో ప్రణాళికాబద్ధమైన విస్తరణ ఉండాలి, పట్టణాభివృద్ధి ఉండాలి అని చెప్పి దానికి ఏం చేసినారంటే హైదరాబాద్ కోసము ఒక సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ సిఐబి, ఇప్పటికి సిఐబి క్వార్టర్స్ హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి, దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పునాది. ఆ తర్వాత సర్ మీర్జా ఇస్మాయిల్ ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ను ప్రణాళికాబద్ధమైన విస్తరణ కోసం ప్రయత్నం చేసినారు. దాంట్లో భాగంగానే ఉస్మాన్ సాగర్ చెరువు వచ్చింది, హిమాయత్ సాగర్ చెరువు, రెండు ప్రాజెక్టులు కట్టినారు. ఇక 1933లో బోర్డును విస్తరిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. 1934లో సిటీ జనానికి తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం దక్కింది. కానీ 1942లో నేతలకు అధికారులకు మధ్య వచ్చిన గొడవలతో కార్పొరేషన్ రద్దయింది. తర్వాత ఏర్పడిన ప్రత్యేక అధికారి పాలన 1951లో ముగిసింది. उसको तोगियानी बोलते थे, उसको उसका पूरा शहर डूब गया था. डूबने के बाद में उस वक्त की जो लास्ट निज़ाम गवर्नमेंट था मीर उस्मान अली खान, एक सीआईबी बोर्ड बोल के, सिटी इम्प्रूवमेंट बोर्ड बोल के फॉर्म किए थे सीआईबी. उसमें क्वार्टर्स बना के एवरी क्वार्टर्स एक यानी क्लासेस थे गवर्नमेंट उनके निज़ाम के पीरियड में जो गवर्नमेंट ऑफिसर्स थे उनके क्वार्टर्स अलग थे, बिजनेसमैन के क्वार्टर्स अलग थे, और आपके जो बाहर से आके लोग सेटल करे उनके क्वार्टर्स अलग थे. तो सी आई बी क्वार्टर्स, सी आई बी ए क्लास क्वार्टर, बी क्लास क्वार्टर, सी क्लास क्वार्टर, डी क्लास क्वार्टर्स, ए बी सी डी कैटेगरीज थे उसमें, वो कैटेगरीज बना के दिए. तो ये जो आज़मपुरा एरिया है चदरघाट के सराउंडिंग में जितने एरिया से आज़मपुरा मेजर आज़मपुरा, तो इसमें ए क्लास क्वार्टर, बी क्लास क्वार्टर, सी क्लास क्वार्टर, डी क्लास क्वार्टर. ఇక తర్వాతి రోజుల్లో సిటీలో చాలా మార్పులు జరిగాయి. 1960లో రెండు కార్పొరేషన్లు విలీనమై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఏర్పడింది. బల్దియా చుట్టుపక్కల పరిసరాలు, తర్వాత అత్రాబల్దియా, అత్రాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కార్పొరేషన్లు 1930లో, 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెర్జర్ జరిగింది. అట్లా వరుసగా ఒక్కొక్కటి పట్టణం మారుకుంటూ వచ్చింది. పట్టణం చాలా విస్తరించింది. 3 లక్షల జనాభాతో వచ్చిన పట్టణం ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు కోటి దాకా వచ్చింది. చుట్టుపక్కల విస్తరిస్తే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అయితే 1 కోర్ చిల్లర అయిపోయింది. పాత బస్తీకి సికింద్రాబాద్కు మధ్యన హుస్సేన్ సాగర్కి యువతల ఇంకో బస్తీ ఏర్పడింది. అది కింగ్ కోటి, క్వీన్ కోటి, అవన్నీ ఇప్పుడు రామ్ కోటి అవన్నీ జరిగినాయి. హైదరాబాద్లో పాత బస్తీ, గోల్కొండ అన్ని దాంట్లో కలిసిపోయి ఉండేవి. ఈ రెండు 1960లో రెండు ఏకమైపోయింది, ఏకమై ఒకటే కార్పొరేషన్ గా మారిపోయింది. ఎంసీహెచ్ గా ఉన్న సిటీకి 52 ఏళ్లలో 5 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. శివారు ఏరియాల్లోని 12 మున్సిపాలిటీలను కలుపుకుని 2007లో గ్రేటర్ హైదరాబాద్ గా మారింది భాగ్యనగరం. అప్పటి వరకు ఉన్న 100 డివిజన్ల సంఖ్య 150కి చేరింది. గ్రేటర్ గా మారిన సిటీలో ఇప్పుడు రెండోసారి ఎన్నికలు జరగబోతున్నాయి.